Amen, amen. Praise the Lord, man. God bless you. Parman majlo evaru unnaru kada. Chamakka. Background voice edo ostund akka background. Bhavani praise the Lord. Evarki? Chamakka background sound edo ostundi. Ade anduke marre nimmiki telusa ayindo naaku ichindi. Ikkada paadundi. సరే ప్రేయర్ చేసేసి క్లోజ్ చేసేసుకో నువ్వు. ఇప్పుడే పాట ఆగింది అక్కడ. ఓకే. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, నాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో బిడ్డలందరితో చేరి ఈ రీతిగా ప్రభా నేను స్తుతించడానికి, కనపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. నేను మరి ఈ దినము ప్రభా బిడ్డలు అనేక విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను మరి ఈ రోజు క్విజ్ కార్యక్రమం కూడా ఉంటుండగా నాయన మరి సుస్మితాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను ఎంతో బలహీనతలో కూడా ప్రభా ఎంతో శక్తి చేత ప్రభా తను నింపబడి పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రభా తను ప్రిపేర్ చేసిన అంతా కూడా తండ్రి మీరు దీవించండి, సహాయం చేయండి తండ్రి. ఈ రోజు తను ప్రభు ఇక్కడ ప్రజెంట్ చేయబోతూ ఉంటుండగా బిడ్డల్ని ప్రభు ఆసక్తి కలిగించి ఆన్సర్స్ చెప్పించాలని ఆశపడుతూ ఉంటుండగా ప్రభు బిడ్డను మీరు దీవించండి, మీ జ్ఞానం చేత నడిపించండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా మీరే కృప చూపించి వారందరినీ కూడా ఇక్కడికి తీసుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభు. వాళ్ళకి ఆసక్తి కలిగించండి, పేరెంట్స్ కి ఆసక్తి కలిగించండి. అలాగే నాయన కార్యక్రమం మేమంతా కూడా చేసుకుంటూ ఉన్నాము అని అంటే తండ్రి అది కేవలం నీ కృప తండ్రి. మరి శాలేమన్న ద్వారా, జోషి అన్న ద్వారా ప్రభువు మాకు చేస్తున్న గొప్ప సహాయాన్ని బట్టి కూడా నీకు ఈ సమయాన్ని బట్టి నీ పుస్తకాలు చెల్లించుకుంటూ కార్యక్రమం ఆదరించాలని ప్రత్యేక సన్నిధి పాత్రల భద్రత మీద ప్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే శమక్క, థ్యాంక్ యూ శమక్క. చదవలేను కదా అని శమక్క అనిపించాను అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఏ టైం మనం పిల్లలు మంది యాక్షన్ సాంగ్. ఓకే, అటు ప్రజలక్క మీ ప్లేస్ లకి మీరు వచ్చేనా, అక్కొచ్చేస్తాను. అందరూ నిల్చున్నారు, సానిటీస్ లో ఉన్నారా అందరూ? రూతన్ చేయటం నిజంగా అటెన్షన్ లో ఉన్నారు. ఓకే, నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఈ సండే స్కూల్లో పిల్లలు ఎంత మంది ఉన్నారు? పిల్లలు ఎంత మంది ఉన్నారు? జస్ట్ మామూలు అడుగుతున్నా, చిన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అందరు పెద్దలేనా? సెలీనా పెద్ద పిల్ల, స్టేజీ పెద్ద పిల్ల, ఇంకా ఖ్యాతి కూడా పెద్దోళ్ళే కదా. చిన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఎవరు? నిమ్మక్క, శ్యామక్క, సుష్మిత అక్క, పావని అక్క చిన్నోళ్ళు అంతే. ఓకే, అంతే కదా పిల్లలు, మీరు అందరూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. మాట్లాడే ఆప్షన్ ఇచ్చాను కదా. చెప్పండి, ఎంత మంది చిన్న తెలుసా మీకు?
ఓకే ఈ పాట విన్నాక ఓకే యాక్షన్ చేశాక మళ్ళీ అడుగుతా క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్ ఓకేనా ఓకేనా పిల్లలు పొజిషన్ చిన్ని బిడ్డవా ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా కొరకు నీవు జీవించదవా యేసు వలె నీవు నడిచదవా యేసు కొరకు నీవు జీవించదవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా చిన్ని బిడ్డవా ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా ఏసయ్యకు నీవు ముద్దు 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 బిడ్డవా ఏది ఇక్కడ ఎంతమంది ముద్దు బిడ్డలు ఉన్నారు ఏసైకి ముద్దు బిడ్డలు ఎంతమంది ఉన్నారు అందరు చిన్నోలే పై కానీ ఏసైకి ముద్దు బిడ్డలు ఎవరు చెప్పండి ఎందుకు నువ్వు ముద్దు బిడ్డ ఎందుకయ్యో ఏసైకి చిన్ని బిడ్డవా
ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. వారిని రక్షించదవా, చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, ఏసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా, ఏసయ్యకు నీవు ముద్దు 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 బిడ్డవా. సూపర్ మన నిజంగా ఏసయ్యకు మీరు అందరు ముద్దు బిడ్డలే కదా, నిజమే కదా, అబద్ధం లేదు కదా, నిజంగానైనా చాటిస్తున్నారా, నడుస్తున్నారా, ఏసే వాళ్ళే నశించిపోతున్న వాళ్ళు రక్షిస్తున్నారా నిజంగా పిల్లలు? ఇది ఎప్పటి వరకు చేయాలి, ఇలా ఎంత వరకు చేయాలి? మనం ంత కాలం ఎవరు చెప్పింది? రూతన్ జాయా నా హీరో, సూపర్ నిజంగా హీరో కాదు, మీరు నిజంగా సూపర్ 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 హీరో, సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బట్ ఉన్న ఇంత కాలం కూడా ఇవన్నీ మనం పాటించాలి కదా. Yes, very good. Recording in progress. అవును జాయ్, దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. ఓన్లీ రూటిన్ చో ఆన్సర్ చేస్తున్నాం, ఇంకెవరు చేయరా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్, వెరీ గుడ్. నిమ్మక్క ఏం చేద్దాం ఇప్పుడు? బైబిల్ ఫ్రాక్ సెలీనా, బైబిల్ ఫ్రాక్. ఇప్పుడు మనం ఫోర్త్ చేసుకున్నాం, ఇప్పుడు ఫిఫ్త్ నేర్చుకున్నాం, ఫిఫ్త్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం. ఇలా అది చూడకుండా చెప్పాలి. ఐ అమ్ ద రిజరెక్షన్ అంటే నేనే పునరుద్ధానం, నేనే పునరుద్ధానమును, వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. మరి ఎవరికి జ్ఞాపకం ఉంది పిల్లలు, ఎవరు చెప్పగలరు? చెప్పలేదా? చెప్తారా తర్వాత నేర్చుకొని? ఓకే, చెప్పండి నాన్న. Direction. Good, good.
పాట సుదీర్ఘ పాట పాడన్నా చాలా చాలా బాగా చెప్తారు, వండర్ఫుల్ నాన్న. అయితే మరి మెమరీ వాస్ చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం ఇంకొక కాంపిటీషన్ వెళ్ళబోతున్నాం పిల్లలు, సరేనా? మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్దాం. ఎవరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, చూపించండి మరి. జాయ్ నువ్వు సిద్ధంగా ఉన్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. అందరూ రాయట్లే కదక్క, అందుకని అక్క కోపం వచ్చింది. ఎవరు రాయట్లేదు, నిన్న కూడా చాలా తక్కువ మంది రాశారు, అందుకే పాజ్ ఇచ్చారు. బట్ వెరీ గుడ్ పాయింట్ కదా, ఖుషి జోషి వాళ్ళు మనకు నిన్న ప్రేయర్ పాయింట్ చెప్పారు, మీరు అది రాసుకున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెవరున్నారు చెప్పడానికి? ఓకే, సెలీనా. మన హెయిర్ పొడవు ఇక్కడ కొంచెం పెంచుకుంటావా? ఓకే, బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే,
చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది. ఫైవ్ హండ్రెడ్ డేస్ వరకు సెలీనాకి వాళ్ళ మమ్మీ హెల్ప్ చేస్తే, అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ చేస్తే అవన్నీ చూపించింది, కానీ ఇప్పుడు అస్సలు కంప్లీట్ గా సెలీనా వర్క్ చేసేసుకుంటుంది అక్క. తనే డ్రా చేసేస్తుంది, తనే మెమరీ వర్స్ రాసేస్తుంది, తనే చెప్పేస్తుంది నిజంగా కదా సెలీనా. వండర్ఫుల్. కలిసి తమ్ముని కొట్టేస్తున్నారు, ఏంటి అసలు సంగతి? ఎవరు ముందుగా ప్రకటించబడవను. మార్కు 13:10. థ్యాంక్ యూ అక్క. ప్లస్ తమ్ముని కొట్టుకోండి మరి. సార్ నెక్స్ట్ ఇంకెవరున్నారు రెడీగా? జోయల్ మంచోడు చేతులు కట్టుకుని ఎంత చక్కగా కూర్చున్నాడు. నువ్వు కూడా పక్కన ఉన్న హీరో, నువ్వు అలానే కూర్చోవాలి చక్కగా, అలా చేయకూడదు. వెరీ గుడ్. ఇంకెవరున్నారు చూపించడానికి? అయిపోయారా అందరు కూడా? స్టేసి ఏంటి సంగతి, చూపిస్తావా? నీ బ్రెడ్ బాగుంది, ఆ టేస్ట్ నేను కూడా చూసాను నీ బ్రెడ్ టేస్ట్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పావు మరి. ఏది నీవు డ్రా చేసుకున్నావా? డ్రా చేయలేదా? మరి నువ్వు చెప్పవా, నువ్వు సువార్త ప్రకటించవా? చేసేస్తావు కదా శమక్క. మొన్న మేము క్రో గురించి, ప్యారెట్ గురించి అలా మేము లెసన్ చెప్పుకున్నామక్క. డ్రా చేసాడు, ఆటలు చూపించాడు. ఏంటమ్మా అచ్చా, ఓకే నాన్న, ఓకే ఓకే, నీకు ఎప్పుడు ఎలా వీలైతే అలా చేస్తా చేసేది కానీ. ఓకే, మరి పిల్లలు అందరికి చెప్పేశారు కదా. అయితే ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారంటే క్రైస్తులు అన్నా, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. మన మధ్యలో ఇప్పుడు సుష్మిత అక్క వచ్చారు. అసలు సుష్మిత అక్క ఎందుకు వచ్చారు, ఏంటి సంగతి? మనం అనుకున్నాం కదా ఈ మంత్ లో చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, ఎవ్రీ వెన్స్డే ఒక స్పెషల్ కూడా ఉంటది అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ స్పెషల్ తెలుసుకుందాము మరి. హలో హలో సుష్మిత అక్క, ప్రైస్తులాడక్క, ఏంటి ఈ రోజు స్పెషల్, ఏంటో మాకు చెప్తారా? నేను ఈ రోజు పిల్లలందరినీ పలకరిద్దామని, చాలా చాలా అడిగేద్దామని తెలుసుకుందామని వచ్చేసానక్కామని వచ్చారా? అయితే హాయ్ చెప్పండి పిల్లలు ఒకసారి. హాయ్ హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? రోజు అందరూ లెసన్స్ బాగా వింటున్నారా? అంటే పిల్లలు, నేను ఈ రోజు మిమ్మల్ని ఒక్కొక్క కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని, క్విజ్ లాగా చేద్దామని అనుకున్నా పిల్లలు. మరి ఎంత మంది క్విజ్ కి రెడీగా, ఆన్సైటీగా రెడీగా ఉన్నారు పిల్లలు అందరూ? Yes, yes, Jesus, and I know, sorry, Gattika. Yes, yes, Jesus. Wow. Ready, na? Andar ki kwaganni, gurtu na lessons anni. Oh, yes, yes, Jesus. Oh, akkal chepi na lessons anni, gurtu na pilala activities anni, rose rose Jesus na kada. Okay, pilala, maru vella ma pilalu. Prajula ke ella ma akka? Yes, akka, we are all ready. Okay, Nirmalakka, Shyamalakka, Pavanakka, elpada ma akka mari.
అయితే పాయింట్స్ అయితే మనము 1 2 3 4 5 పిల్లలు ఉన్నారు కదా. సరే అక్క చూడకూడదు నువ్వు పిల్లలు. ఓకే రూత్ అండ్ జాయ్ అండ్ అందులో జాయ్ ఫస్ట్ మీరు సెలెక్ట్ సెలెక్ట్ వన్ నెంబర్ జాయ్ సెలెక్ట్ చేసుకో చేసుకోనా అన్మ్యూట్ చేసుకో. ఎంజాయ్ నెంబర్ 10 నా ఓకే పేతురు ఎలా హతసాక్షి చేయబడ్డాడు అంటే ఎలా చంపబడ్డాడు జాయ్ పేతురు ఎలా చంపేశారు జాయ్ చెప్పు. ఓ తల కిందలుగా వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ అండ్ టేక్ యువర్ పాయింట్స్ కరెక్ట్ అంటే జాయ్కి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ 94,000 కంగ్రాచులేషన్స్ జాయ్ పాయింట్స్ రాసుకోవాలా. అవునా అక్క రాసుకోండి అక్క. వెరీ గుడ్ జాయ్ కరెక్ట్ గా చెప్ప పేరు ఎలా చంపబడ్డాడు జాయ్ తల కిందులు సిలువ భయపడ్డారు కదా. అండ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు స్టేజీ స్టేజీ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో స్టేజీ. ఎయిటా నానా నానా ఎయిటా వచ్చేసింది మన క్వశ్చన్ దేవుడు మనల్ని దేనితో కొనుక్కున్నాడు ఎంతో కొనుక్కున్నాడు నాన్న మనల్ని అవునానా ఎస్ మనల్ని దేనితో కొన్నాడు తల్లి స్టేజీ నిర్మల అవునా కరెక్ట్ కదా చూసేద్దామా మరి చూసేద్దామా 1 2 3 అండ్ గో వై ఇట్స్ కరెక్ట్ వావ్ స్టేజీ దేవుడు మనం వేసే మనం వేసే రక్తంతో కొన్నాను కదా వెరీ గుడ్ స్టేజీ 91,000 పాయింట్స్ వెరీ గుడ్ నానా. సెలీనా సెలీనా సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి నైన్ చూసేద్దామమ్మా నైన్ ఏంటో 1 2 whose prayer was righteous in the sight of the God. Prajwalakka, chepandi akka. Selina, lesson vinnama? Sunkari prarthana akka. Writer amma chusandama, akka chusayala akka, Prajwalakka. Chusayandi, chusayandi, pakka. Indu bale cheptindi Selina, very nice. Chusadam, one, go. Wow, Selina. Very good. 95,000 points. Very good. Congratulations, Mama. And next. Next, inkevaru? Ruth. Ippudu Ruth. Ready go now, Ruth? Adige ala? Ma select chesko oka number. Meeku ye number kavali, which is the favorite number? Unmute chesko nana. Minpichatledu. Seven, ah? ఏనానా సెవెన్ ఓకే రూత్ సెలెక్ట్ చేసుకుంది నెంబర్ సెవెన్. మరి సెవెన్ లో ఏ క్వశ్చన్ ఉందో చూసేద్దామా ఇప్పుడు. అండ్ 1 2 3 గో చెరసే ఇస్కరియోత్ యూదా స్థానంలో ఎవరిని 12వ శిష్యునిగా నియమించారు రూత్ అర్థమైందా నాకు ఈ క్వశ్చన్. ఏసే 12 మంది శిష్యుల్లో ఇస్కరియోత్ యూదా ఒకరు కదా తెలుసు కదా నీకు అన్ని రూత్ చెప్పనా మరి
హలో అక్క మళ్ళీ చెప్పగలవమ్మా? ప్రశ్న అర్థమైందా? సరే ఈసారి మనం రూత్ కోసం ఒక లైఫ్ లైన్ యూజ్ చేద్దాము. ఓకేనా? ఓకే, వన్ సెకండ్. రూత్ కోసం ఒక లైఫ్ లైన్. వేరే క్వశ్చన్ ఈసారి మీకు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. ఓకేనా? ఓకే, ఇంకో నెంబర్ చూస్ చేసుకున్నానా? ఇప్పుడు రూత్ కోసం 20 ఓపెన్ చేసేద్దాం. ఇందులో ఏముందో చూసేద్దామా? 1, 2, 3 అండ్ గో. వావ్, పవిత్ర గ్రంథంలో అతి పెద్ద పుస్తకం పేరు, బైబిల్ అన్నట్ల పెద్ద పుస్తకం పేరేంటి రూత్? చెప్పసేరాలా? రూత్ విన్నానా? పెద్ద బుక్, ఎక్కువ అధ్యాయాలు ఉన్న బుక్ ఏది? బుక్ అంటే అధ్యాయం. ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి కదా రూత్, అందులో మీరు మనం రోజు అనుకుంటాము. నిమ్మక్క, మీకు ఆంధ్రప్రదేశ్ లో చేతుల్లో వచ్చాక? బైబిల్లో అతి పెద్ద పుస్తకం, ఎక్కువ చాప్టర్స్ ఉన్న పుస్తకం ఏది రూత్? కీర్తనలు. కంగ్రాచులేషన్స్ రూత్. సుష్మిత అక్క, ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ పిల్లలకు చెప్పలేదు. అవునా? చెప్పలేదు, ఆన్సర్ చెప్పలేదు. పావ్య అక్క చెప్పలేదు కదా? చెప్పలేదు. సో ఆ డైలమాలో ఉండకుండా మత్తయ్యా, పిల్లలు అర్థమైందా? పిల్లలు, మనకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా పిల్లలు, ఏసఐకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. అయితే ఒక శిష్యు పేరెంట్ ఇస్కరియోతు యూదా కదా, అతను చనిపోయిన తర్వాత తీసేసిన తర్వాత నిర్మలక్క ఇట్లా చెప్తాం అక్క, తన బదులు ఇస్కరియోతు యూదా బదులు ఎవరిని అపాయింట్ చేశారు, అంటే ఎవరిని 12 శిష్యులుగా చేర్చారు పిల్లలు? ఇందాక మనం ఆ క్వశ్చన్ చూసాం కదా, దాని ఆన్సర్ ఏంటో తెలుసా? ఇస్కరియోతు యూదా. వెరీ గుడ్, వెరీ గుడ్ అత్తయ్య. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? అయితే ఎవరు రెడీగా ఉన్నారు పిల్లలు? స్టేజీ అయిపోయింది, సెలీనా అయిపోయిందా? కమాన్, రెడీగా జాయల్ రెడీగా ఉన్నాడు మన మధ్యలో, ఇప్పుడు చెప్పబోతున్నాడు. సో సెలెక్ట్ వన్ క్వశ్చన్ జాయల్, నెంబర్ చెప్పులారా? 19. ఓకే, జాయల్ చూస్ చేసుకున్నాడు 19. అయితే ఇప్పుడు మన 19 లో ఏ నెంబర్ ఉందో చూసేద్దాం. ఏం క్వశ్చన్ చూసేద్దాం, రెడీగా ఉన్నాడు? నాకు అనిపిస్తుందా? ఓకే, ఏ పుస్తకం చదవటం ద్వారా అదోనీరామ్ జెట్సన్ దేవుడు లేడని చెప్పాడు? జాయ్ చెప్పానా? ఏ పుస్తకం చదివేసాను నీకు తెలుసుకున్నాను. అదోనీరామ్ జెట్సన్ ఆయన ఒక పుస్తకం చదివేసిన తర్వాత దేవుడు లేడని చెప్పేశారంట కదా, ఎవరు ఆ పుస్తకం పేరేనా? ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక జాయల్ కోసం మనం ఒక 1-1 లైఫ్ లైన్ యూస్ చేద్దాం. ఓకేనా? దానికి ఆన్సర్ చెప్తారంట పిల్లలు. ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్పమ్మా. రోజు చెప్తుందండి. ఏం నాన్న వినిపించలేదు అక్క, మీకు వినిపించిందా? నెక్స్ట్ ఇంకెవరో చెప్తున్నారు, కామన్ సెన్స్ బుక్ అక్క. వెరీ గుడ్, తను కరెక్ట్ చెప్పింది. కామన్ సెన్స్, ఎస్ నానా, అదోనీరామ్ జెట్సన్ కామన్ సెన్స్ అనే బుక్ చదివి దేవుడు లేదని చెప్పాడంట పిల్లలు. ఓకే, అయితే మన జాయల్ కోసము ఇంకొక ఇంకొకటి సెలెక్ట్ చేసేద్దాం. అయితే మరి రెడీగా ఉన్నావు జాయల్ ఇప్పుడు 1 more question కి?
Okay, select your lucky number. And now here comes a question number. Search is going on now. Joel, one more nice. 25. Into? 25. Okay, Joel is select is going on 25. Let's go 25. Oh. Joel, you can answer this, Joel. ఇప్పుడు వన్ మోర్ లైఫ్ ఎవరు చెప్తారు ముందు పిల్లలు మంత్ మంత్ గుర్తున్నా చెప్పండి విలియం కేరీ కూడా అదే మంత్ మనకి ఎప్పుడు జరిగింది నాన్నే 500 సెలబ్రేషన్ ఒక మంత్ లో జరిగిపోయింది గారు అబ్బా మంత్ లో మనం ఎన్ని కేక్స్ కొనుక్కున్నామో కదా వావ్ yes పిల్లలు ఆగస్ట్ 9th ఓకేనా అండ్ సరే జోయల్ అండ్ దిస్ ఇస్ ఫర్ యు వన్ మోర్ జోయల్ సెలెక్ట్ చేసుకో వన్ మోర్ నంబర్ 53 ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ఎవరు నానా ఇది ఎక్కడో మనం చెప్తున్నానా రూత్ అండ్ జాయ్ ఇచ్చేసేయండి రూత్ అండ్ జాయ్ చెప్తున్నారు కదా వాళ్ళకి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మరి చూసేద్దాం ఎన్ని పాయింట్స్ మీకు ఓకే మరి రూత్ అండ్ జాయ్ వాళ్ళకి అకౌంట్ లో ఆ యొక్క జయంత్ వాళ్ళు ఉన్నారు గ్రీష్మ వాళ్ళు ఉన్నారు గ్రీష్మ ఇప్పుడు గ్రీష్మ సెలెక్ట్ చేసుకుంటుంది గ్రీష్మ చూడు వన్ నెంబర్స్ లో సెలెక్ట్ వన్ నెంబర్ గ్రీష్మ చూసేద్దామా ఒకసారి కరెక్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చాయో Wow, Grishma, 95,000 points. Very good, Nana. And next. Next. Kathy, Kathy could add get them. Yes, Kathy. Praise the Lord, Kathy. Hello, Nana. Ready or no, Manu, quick question. Chapadaki. Select one number, Kathy. Akka, wale, 18, Akka. In Nana, 18. Wow, Akka. ఓకే క్యాతి సెలెక్ట్ చేసుకున్నాడు 18 అయితే ఇప్పుడు మనం చూసేద్దాం 18 లో ఏ క్వశ్చన్ లెట్స్ టేక్ 18 నానా నీకు గ్రాహం స్టెయిన్స్ ఏ ఇయర్ లో చనిపోయాడు తెలుసా నానా శ్యామలక్క సంవత్సరాల క్రితం అంటున్నాడు 2000 మైనస్ 1 ఆ సంవత్సరం వచ్చేస్తాడు పాపం తను ఏసయ్య అనుకున్నట్టున్నాడు అదే గ్రహం స్టైన్ నానా శ్యామలక్క
లెసన్ కాదు మిన్నీ యొక్క లెసన్ గ్రహం స్టెయిన్స్ 1999 లో చనిపోయారు పిల్లలు అయితే మరి ఇప్పుడు అక్క ఇప్పుడు చెప్పి నెక్స్ట్ క్యాథీకి వన్ మోర్ లైఫ్ అని ఇచ్చేద్దామా అక్క ఓకే ఓకే గ్రాండ్ స్టెయిన్స్ ఏ ఇయర్ లో చనిపోయారు పిల్లలు 1999 గుర్తుంది కదా ఓకే ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్ చెప్పమ్మా చెప్పమ్మా పేదరు ఆయుస్ గుర్తుపట్టింది కదా ఒక పాప పాప పేరు ఏంటి ఓకే మరి మాన్స్ రెండు చూసేద్దామా అక్క చూసేద్దామా పిల్లలు చూసేద్దామా ఎస్ అక్క చూసేది మాట్లాడి ఎవరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళే మాట్లాడాలి పిల్లలు అందరూ అన్మ్యూట్ ఉన్నారని అందరూ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు కదా గేమ్స్ రూల్స్ పాటించాలి అంతేనండి ఓకే వెరీ గుడ్ సెలీనా తల్లి గాడ్ బ్లెస్ యు ఎవరు అతను జయంత్ జయంత్ అండ్ సోనికా వాళ్ళు మిగిలినట్టున్నారు వాళ్ళకి వెళ్ళలేదు అనుకుంటా ఇప్పుడు సోనికా నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు సోనికా సో సోనికా సెలెక్ట్ వన్ నెంబర్ సోనికా తల్లి నెంబర్ సెలెక్ట్ చేసుకున్నానా అక్క 22 అక్క సోనికా సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 22 ఆర్ 22 లైక్ క్వశ్చన్ చూసేద్దామా 1 2 3 అండ్ క్లిక్ యెషయా గ్రంథము నందు ఎన్ని అధ్యాయములు ఉన్నవి యెషయా చాప్టర్ లో ఎన్ని నానా 66 అక్క వెరీ గుడ్ నానా నీకు ఎన్ని పాయింట్స్ వచ్చేసాయి చూసేద్దామా మై గాడ్ 94,000 పాయింట్స్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ సోనికా అండ్ నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు జయంత్ ప్రైజ్ అలౌడ్ నానా నెక్స్ట్ ఇప్పుడు జేన్ సెలెక్ట్ చేసుకోబోతున్నాడు ఒక నెంబర్ నెంబర్ లైక్ క్వశ్చన్ చెప్పు నానా నెంబర్ నెంబర్ 5 అక్క ఓ నెంబర్ 5 జేన్ చూస్ చేసుకుని నెంబర్ 5 నెంబర్ 5 క్లిక్ అదోనీరామ్ జెట్సన్ తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు ఏంటి చెప్పే నానా జేన్ ఒక నవ్వు నవ్వుకున్నాడు జయంత్ భలే నవ్వుకున్నాడు జయంత్ సూపర్ అదోనీరామ్ జెట్సన్ తల్లిదండ్రుల పేర్లు ఫస్ట్ మక్క నెక్స్ట్ అక్క ఓకే లైఫ్ లైన్ ఇచ్చేద్దాం జయంత్ కోసం ఓకేనా జయంత్ తీసుకుందామా లైఫ్ లైన్ ఓకే ఇప్పుడు జయంత్ కోసం వన్ మోర్ క్వశ్చన్ అయితే నువ్వు రెడీగా నీకు ఏ నీ ఫేవరెట్ నెంబర్ ఏంటో సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉండు జయన్ వెళ్ళబోతున్నాం మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి ఆ నెంబర్ ఎంత చూసేద్దాము అండ్ హియర్ వి గో సెలెక్ట్ యువర్ నెంబర్ 51 అక్క 51 అండ్ జయన్ సెలెక్ట్ చేసుకున్నాడు 51 చూసేద్దామా అందులో ఏ క్వశ్చన్ ఉందో అబిగైలు దావీదుకి ఏమి తీసుకొని వెళ్ళింది ఏమైనా రెండు చెప్పండి అర్థమైందా జయంత్ What did Abigail took for David? Okay, na? And pillalu meeku question telusa? Judson vala talli peru Abigail. Next answer ade vachindi. Awesome. Pillalu. Akka Nirmala akka. Akka. Mansavu pallu akka. Very good nana. Very good. Draksharasamu tittulu mamsamu. Meat. ద్రాక్ష గెల్లలు అండ్ ఎన్ని పాయింట్స్ వచ్చేసినాయి చూసేద్దామా 45 49 ఓ మై గాడ్
ఉన్నా రోహిణి. ఓకే అక్క, మళ్ళీ జోయల్ దగ్గరికి వెళ్దాము. రోహిణి వీడియో ఆన్ చేయలేదు కాబట్టి. వచ్చిందా అక్క రోహిణి? ఓకే మళ్ళీ వెళ్దాము రోహిణి దగ్గరికి. జోయల్ కి ఒకసారి క్వశ్చన్ ఇద్దాం, ఎందుకంటే జోయల్ కి పాయింట్స్ రాలేదు. కీర్తనల గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నాన్న కీర్తన గ్రంథంలో? బుక్ ఆఫ్ సాంగ్స్ చెప్పాలి జోయల్. ఇప్పుడు చెప్పబోతున్నాడు జోయల్. మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయో అందరు రెడీగా ఉండండి. అవినాక సెంచరీ కొట్టి ఇంకో హాఫ్ సెంచరీ కొడదామా? Yes, yes. 150. Very good. అయితే ఇప్పుడు మనకి జోయల్ కి ఎన్ని వచ్చేసిందో చూసేద్దామా. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, 97,000 పాయింట్స్. కంగ్రాచులేషన్ జోయల్. And next, coming back to Rohini. Praise the Lord. God bless you, Nana. And coming back to Rohini. Rohini, I'm going to unmute yourself, Nana. And select the number. Unmute it for Rohini. Akka. 15, Akka. Okay, Rohini, select it for 15. Mara 15 lane question to choose at the mouth. And let's click. Petru Museum, the Sangrahalayam, ekkada undi? Petru Museum, ekkada undi, Nana? రోహిణి పేతురు మ్యూజియం సంగ్రహాలయం. మ్యూజియం ని తెలుగులో సంగ్రహాలయం అంటారు నానా. ఓకే మనం రోహిణికి వన్ మోర్ లైఫ్ లో ఇచ్చేద్దాము. లెట్స్ గో ఫర్ అనదర్ క్వశ్చన్ ఫర్ రోహిణి. ఏమంటావు రోహిణి? ఏక ప్రజలకు ఓకేనా అక్క? Yes, అక్క. ఓకే అయితే ఈ పేతురు సంగ్రహాలయం అనగా మ్యూజియం వాటికన్ సిటీలో, వాటికన్ సిటీలో ఉంది నాన్న. ఓకేనా పిల్లలు? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళబోయే ముందు రోహిణి మీ లక్కీ నెంబర్ ఏంటో చూసుకో. సెలెక్ట్ వన్ నెంబర్. 50. వావ్, హాఫ్ సెంచరీ. ఏముందో చూసేద్దాం. ఇందులో వీధ విధురాలు కానుక పెట్టెలో రెండు కాసులు వేస్తుండగా ఎవరు చూసారు? ఎవరు చూస్తారు నాన్న? ఎవరు? జీసస్ క్రైస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని పాయింట్స్ చూసేద్దామా రోహిణికి? ఓ మై గాడ్, 91,000 పాయింట్స్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అక్క ఎవరున్నారు అక్క ఇంకా? ఓకే మనం ఖ్యాతి దగ్గరికి వెళ్దాము. ఖ్యాతికి ఏ పాయింట్స్ రాలేదు. ఖ్యాతి సెలెక్ట్ చేసుకో నాన్న. ఈసారి ఏమేముందో చూసేద్దామా. 40. సెరాపులు గొప్ప స్వరముతో ఏమని గాన ప్రతిగానములు చేయుచుంటిరి? ఏనానా? ఏమని స్తుతిస్తారు అక్క? స్తుతిస్తారు అంటున్నాడు అక్క. ఏమని స్తుతిస్తుంది ఖ్యాతి నాన్న? వెనీతన చెప్పాడు కదా మనకి. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఖ్యాతికి ఎన్ని పాయింట్స్ చెప్పాలి? వచ్చింది చూసేద్దాం. Wow, 90,000 points. Congratulations, Khyati. ఏమని స్తుతిస్తారు నాన్న? ఏమని అంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోలీ, హోలీ, హోలీ. వెరీ గుడ్ ఖ్యాతి. అక్క ప్రజలకు ఇంకెవరున్నారు అక్క? అక్క జోయల్ పక్కన ఇంకో బాబు ఉన్నాడు అక్క. బాబు, ఆ బాబు కొత్తగా వస్తున్నాడు. ఐ డోంట్ థింక్ చెప్పగలడా ఆన్సర్? ఆన్సర్ చెప్పగలడా జోయల్? చెప్పగలరు.
పాటు పాటు ఇప్పుడు పాటు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు ఒక క్వశ్చన్ లకిన్ అమ్మ అందులో ఏ నెంబర్ చూసేద్దాం పాటు సెలెక్ట్ నెంబర్ 17 అక్క వా 17 వా సూపర్ నెంబర్ చూసేద్దాం అమ్మ ఏం క్వశ్చన్ ఉందో దిస్ ఇస్ యువర్ లెసన్ క్వశ్చన్ తప్పిపోయిన గొర్రె పాటలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి రోహిణి క్యాతి గ్రీష్మ అందరూ అయిపోయారు కదా అక్క వాడి కోసమే అన్నట్టు క్వశ్చన్ అట్లా ఉందా పార్థ గురించి వాడి కోసమే అన్నట్టు క్వశ్చన్ అలా ఉంది చెప్పారో తెలుసా రియల్లీ వండర్ఫుల్ నిమ్మక్క అందరు అయిపోయినట్టే నిమ్మక్క చెప్పారు ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం అందరు చాలా బాగా చెప్పారు అన్ని గుర్తు పెట్టినారు కదా కొన్ని కొన్ని మరి మిషనరీస్ గురించి అంటే గుర్తుంటారు కానక్క కొంచెం డేట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే కొంచెం కష్టం అక్క కదా కదా పిల్లలు నేను మీ పక్షానే ఉన్నానులే ఏం భయపడకండి మనం ఇప్పుడు పావని అక్కని ప్రజ్వల అక్కని సుష్మిత అక్కని వాళ్ళు వేరే పార్టీలు వేసేద్దాం మనందరం ఒక పార్టీ అన్న రాజేష్ అన్న మా పార్టీలో ఉంటారా మీరు సపోర్ట్ చేస్తారా ఓకే థ్యాంక్ యూ పిల్లలు కాబట్టి మీకు లెసన్ చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తారు అక్కడికి వెళ్ళాడు ఇలా చేసాడు అలా చేసాడు అని కదా అయితే ఏంటంటే కొంచెం డేట్స్ గుర్తు పెట్టుకోవడం అవన్నీ కొంచెం కష్టం చిన్న పిల్లలు కాబట్టి మీ వరకు ఎందుకు నాకు కూడా చాలా కష్టమే పిల్లలు అయితే ఏంటంటే అందులో ఉన్నది ఏంటో అంశం మనం గుర్తుపెట్టుకున్నాం ఓకే చాలా బాగా మీరు ఆన్సర్ చేశారు అందుని బట్టి మీ అందరిని దేవుడు బాగా దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ అయితే మరి సుష్మిత అక్క ఎంతో ప్రయాసపడి మీ మధ్యలోకి వచ్చింది కదా సుష్మిత అక్కను కూడా దేవుడు ఇంకా దీవిస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తారు నెక్స్ట్ లెసన్ లో కానీ నెక్స్ట్ యాక్టివిటీస్ లో చక్కగా పార్టిసిపేట్ చేయక మాకు ఇంకా కొత్త కొత్త మరి తీసుకొని రావాలి సరేనా అక్క పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు మీరు ఇంత బాగా చెప్పారు తెలుసా రియల్లీ థ్యాంక్ యూ నీ పార్టీయే అక్క కూడా అక్క మరి మా పిల్లలందరికి క్లాప్స్ ఇచ్చేయండి అక్క సుష్మిత అక్క పిల్లలు బ్లెస్ యు మై డియర్ పిల్లలు విత్ మోర్ నాలెడ్జ్ ఓకే అక్క వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ముగింపులోకి వెళ్ళిపోదామా ప్రజల ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో పావని అక్క చిన్న ప్రార్థన చేశాక పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందాం దీవెన పిల్లలు ప్రార్థన చేసుకుందాం మరి ఏసీ మనకి సహాయం చేస్తారు కదా చక్కగా ఫీజులు అక్కడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి మరి ఏసీకి థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా జీవం కలిగిన దేవా జీవాధిపతి సేమికరమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంకాల సమయమున కొద్ది సమయం మీ సన్నిధిలో కూర్చుని ప్రభా ఇప్పటి వరకు కూడా నాయన అనేక విషయాలు నేర్చుకోవడానికి నీవు కృప చూపించాలి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినాన చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో నాయన ఎప్పుడో నేర్చుకున్న లెసన్స్ ప్రభా నాయన అయినప్పటికీ బిడ్డలు చక్కగా ఆ యొక్క నాయన ఆన్సర్స్ ను గుర్తు పెట్టుకుని ప్రభా క్విజ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు చూపి కృపను బట్టి వందనాలు మీరు వారికి గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తిని ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అవును నాయన ఇప్పుడు విన్నది ఇప్పుడే మర్చిపోయే రీతిగా అనేక మంది ఉంటారు నాయన మా చిన్న బిడ్డలు అయితే చక్కగా ఎప్పుడో నేర్చుకున్న లెసన్లు కూడా గుర్తు పెట్టుకుని జ్ఞాపకం ఉంచుకొని ఈ సమయం క్విజ్ లో పార్టిసిపేట్ చేసి ఆయన అనేక మార్పులు తెచ్చుకోవడానికి మీ కృప చూపించాలి తండ్రి స్తోత్రాలు రాబో దినాల్లో కూడా బిడ్డను మీరు దీవించండి జ్ఞానంతో తెలివితో వివేచనతో వారిని నింపండి ప్రభా మీ వాక్య గ్రంథంలోని పలుకులు మాటలు ప్రభా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుని నాయన తండ్రి జ్ఞాపకం ఉంచుకోవడానికి నాయన రీతిగా జీవించడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాలు నాయన ఇదిగో ప్రభా మా ముందుకు వచ్చిన నాయన సుష్మిత అక్కను కూడా మీరు దీవించండి మీ కృపలో భద్రపరచండి మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయండి ప్రభా ఎంతో ప్రభా ప్రయాసపడి వీళ్ళందరి కొరకు నాయన ఆ యొక్క క్వశ్చన్స్ లో ప్రభా నాయన చేస్తుండగా తండ్రి రావాల్సిన దీవెనలు ప్రభా ఆ యొక్క కూడా మీరు దయచేయమని ఇక్కడ మంచి ఆరోగ్యంతో నీ కృపలో బలపరిచి భద్రపరచమని చక్కటి ఆయుష్ని ఆరోగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాం ఈ జూమును మాకు ఉచితంగా అందించిన జోషి అనే కుటుంబాన్ని బట్టి శాలిమయ్యని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నం
నిమిషాల్లో మీరు తోడుగా ఉండి కావాల్సిన సమస్త ఈవుల్ని కూడా మీరు సమకూర్చి పెట్టమని అడుగుతున్నాం తండ్రి. ఇది నాన్న ఎంతో మంది బిడ్డలు రాలేకపోయారు, వారందరినీ కూడా నేను మీ సన్నిధిలో మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. స్కూల్ కి వెళుతూ వస్తున్నారు బిడ్డలతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వైరస్ అంటుకుండా ముట్టకుండా మీరు సహాయం చేయండి. రాకపోకలు ఎందుకు క్షేమాన్ని దయచేయండి. ఇంకా టీచర్స్ అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, మళ్ళా రేపటి దినం మేము మీ సన్నిధిలో కలుస్తున్న పర్యాంత వరకు మీ సన్నిధి మీ కాపుదలు మీ భద్రత మాకు తోడుగా ఉంచి నీవు మాత్రమే మహిమను పొందమని సమస్త మహిమాగ్రత ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and deliver us not into temptation but deliver us from all evil. దయచేయము మా ఇంట్లో అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించు. మన శోధనలోకి తాక దర్శించి తప్పించిన ఎందుకంటే రాజ్యం చేస్తున్నా. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నానా, గాడ్ బ్లెస్ యు. మరి సుష్మిత అక్క ఈ రోజు ఒక మెమరీ వర్స్ నీకు పెడతారు, ఆ మెమరీ వర్స్ ని రాసుకుని వచ్చేసాను. సరేనా? ఓకేనా? ఓకే, మీరు ఎవరు ఇంకా అడగొద్దు, అక్క పెడతారు. సుష్మిత అక్క ఒక మెమరీ వర్స్ మీకోసం పెడతారు, దాన్ని రేపు మీరు నేర్చుకుని వచ్చేసేయండి. ఓకే నాన్న, బై బై, గాడ్ బ్లెస్ యూ.